సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఓక్రిడ్జ్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి రేయాంష్ రెడ్డి అనే బాబు తను నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ అయిన మై హోమ్ భూజాలోని హెచ్ బ్లాక్లో 34th ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పర్సనల్ కారణాలతో చనిపోతున్నానని తల్లికి మెసేజ్ చేశాడు. మరి 10th క్లాస్ చదివే చిన్న బాబుకి అంత కష్టం ఏమొచ్చిందో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాధాపూర్ ఏసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక్కసారి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. చాలా దారుణమైనటువంటి సంఘటన విషయం అండి. 14 ఏళ్ల పిల్లోడికి అంత ఇబ్బంది, సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన, అసలు అంత కష్టము ఏమొచ్చి ఉంటుంది సార్? ప్రధానంగా స్వప్న రెడ్డి గారు అని చెప్పేసి ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి రాయేష్ రెడ్డి, ఇతను ఆక్రీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఇతనికి 14 సంవత్సరాల వయసు ఉన్నది. మై హోమ్ భూజాలో వీళ్ళు ఉంటున్నారు ఓనర్స్. వీళ్ళ ఫాదర్ వచ్చేసి జిఎంపీ లిమిటెడ్ ముంబైలో ఇతను టెక్నికల్ సపోర్టర్గా ఉంటాడు. ఇతను బాంబే నుంచి ప్రతి వారం వచ్చి వెళ్తూ ఉంటాడు. మదరును, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను పెద్ద పిల్లవాడు. ఇతను 10వ తరగతి చదువుతూ ఉన్నాడు. నిన్న అతను కనిపించట్లేదని చెప్పేసి నిన్న 2:30కి నైట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్కి మదరు స్వప్నారెడ్డి గారు రావడం జరిగింది. వారి ఫిర్యాదు మీద బాయ్ మిస్సింగ్ కేసు 363లో ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ముందు చుట్టూ ఉన్నటువంటి ఈ గేట్ వేస్లో ఉన్న కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. మయం భూజాలో అయితే ఈ బాబు బయటికి వెళ్ళలేదనేది నిర్ధారణ కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మహేష్ సిఏ గారు, అదేవిధంగా బ్లూ కోట్స్, తర్వాత సెక్టర్ ఎస్ఐలు అందరూ కూడా లోపల అంతా చెక్ చేసినప్పుడు అక్కడ డక్ భాగంలో ఈ బాబు అక్కడ మృతజీవుడై పడి ఉండడం జరిగింది. దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఈ ఇంటర్నల్ సీసీ కెమెరాలు చెక్ చేసినప్పుడు ఈ బాబు లిఫ్ట్లో 35th ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డక్ దాంట్లో నుంచి పైనుంచి దూకి చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంతకంటే ముందు ఇతను నా యొక్క వ్యక్తిగత కారణాలతోటి నేను చనిపోతున్నాను అని చెప్పేసి వాళ్ళ మదర్కి మెసేజ్ కూడా, హాయ్ మమ్మీ అని మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అయితే దీంట్లో అసలు కారణమై ఉన్నది, తను చిన్న వయసులో చనిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనే విషయం మీద కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఆ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అక్కడ ఉన్న టీచర్స్ని, తర్వాత చుట్టుపక్కల వాళ్ళని కూడా మేము విచారణ చేస్తూ ఉన్నాం. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్లో ముందు తెలిసే అవకాశం ఉంది. సార్, యాక్చువల్గా బాబు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అని, తర్వాత ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడ్డాడు, అక్కడ ఏదో ఫెయిల్ అయ్యాడు, దానివల్లనే ఇలా సూసైడ్ చేస్తున్నాడు, స్కూల్లో బాగా చదువు ఒత్తిడికి కూడా లోన్ అవుతున్నాడు అని చెప్పేసి మెసేజ్లు బయటికి వస్తూ ఉన్నాయి సార్, నిజమా ఇదంతా? ఇంతవరకు అట్లాంటిది ఏం లేదు. మా ఇన్వెస్టిగేషన్లో అతను వ్యక్తిగత కారణాలతోనే చనిపోతున్నానని వాళ్ళ మదర్కి మెసేజ్ పెట్టడం జరిగింది. ఓకే, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నది, తర్వాత పాఠశాలలో ఏం జరుగుతున్నది, ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో తెలవాల్సి ఉన్నది. పూర్తి వివరాలు తెలిసినప్పుడు తప్పకుండా మళ్ళీ మీడియా ద్వారా అందరికి తెలియజేయండి. వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉండరు, వేరే ముంబైలో ఎక్కడ ఉంటారు అని చెప్తున్నారు సార్, నిజమా అది? ఉద్యోగరీత్యా అతను ముంబైలో టెక్నికల్ సపోర్టర్గా, ఇన్వెస్ట్మెంట్ సపోర్టర్గా అతను కంపెనీకి ఉన్నాడు. కంపెనీకి దాని ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడికి వెళ్ళటం జరుగుతుంది తిరిగి. ఓకే, ఇక్కడ వాళ్ళ మదరును, ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. మీరు జనరల్గా చేసే ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి కదా సార్, ఇలాంటి కేసెస్ చాలా చూసి ఉంటారు మీరు ఇంతకుముందు, ఇంత చిన్న పిల్లలు ఇంత ఇలాంటి కారణాలతో, అంటే వ్యక్తిగత కారణాలు అనేవి అంత చిన్న పిల్లలకి ఏముంటాయి సార్ మీకు తెలిసినంతవరకు? అసలు అంటే ఒక్కొక్క కేసులో మరణ కారణాలు ఒక్కొక్క విధంగా ఉండటం జరుగుతుంది. దీంట్లో కూడా మేము ఇంకా లోతుగా వెళ్ళి పరిశోధించిన తర్వాత అసలు కాజ్ ఆఫ్ డెత్ ఏంటది, దీనికి కారణాలు ఏంటి అనేది కూడా మేము పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే ఈరోజు ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇంకా పూర్తి వివరాలు తెలిసిరాలేదు. దీంట్లో లోతుగా వెళ్ళి పరిశోధించాల్సిన అవసరం కూడా ఉంది. అందరినీ విచారించిన తర్వాత ఆ సమాచారం అంతా కూడా క్రోడీకరించి ఇది ఎందుకు జరిగింది అనేది మనం చెప్పగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే సార్ వ్యక్తిగత కారణాలు అంటే జనరల్గా అసలు ఏజ్లో ఏముంటాయి మీకు తెలిసినంత వరకు? అంటే మీరు చాలా కేసెస్, చిన్న పిల్లలు వీళ్ళకి వ్యక్తిగత కారణాలు అనేవి ఏముండే, వ్యక్తిగత అంటే పర్సనల్ పర్సనల్ విషయాలు అనేది ఏమున్నది అనేది మనకి అతను చెప్పలేడు కాబట్టి, అతను చెప్పాడు కాబట్టి మన విషయాలు మనమే చెప్తేనే తెలుస్తాయి కాబట్టి, ఇప్పుడు అతను లేడు కాబట్టి ఇన్వెస్టిగేషన్లో మనం సమాచారాన్ని సేకరించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. అంటే స్కూల్లో ఎవరైనా ఇబ్బంది పెట్టడం అట్లాంటిది ఏమన్నా ఉండుండొచ్చు అనుకోవచ్చా సార్? అట్లాంటి అంటే పర్సనల్ విషయాలు అనేది ఉన్నది, అది ఏమైనా కావచ్చు, స్కూల్ కావచ్చు, బయట కావచ్చు, ఇంకేదైనా కూడా ఉండవచ్చు. కానీ మనం పూర్తి నిరాధారణ ఆధారం లేనప్పుడు మాట్లాడడానికి కూడా
మనకి సరైన విషయం కాదు. పూర్తి విషయాలు మనం పరిశోధనలో ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వచ్చిన తర్వాత మనం దాని మీద మళ్ళీ ఒకసారి మేము అందరు కూడా చెప్పి అటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి విద్యార్థులు కూడా స్పెషల్గా కాన్సన్ట్రేషన్ కూడా పోలీస్ శాఖ తరఫున మేము ఇక్కడ చేయదలుచుకున్నాం. వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ చేయడం లాంటి ఏ విషయంలో ఈ బాబు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న విద్యార్థులను కూడా ఐడెంటిఫై చేసి ముందు ముందు ఇటువంటి సంఘటన దురదృష్టమైన సంఘటన జరగకుండా పోలీస్ శాఖ తరఫున కూడా మేము అన్ని జాగ్రత్తలు, మా టీమ్స్ కూడా ఉన్నాయి, స్పెషల్ టీమ్స్ కౌన్సిలింగ్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళతోటి మేము వీళ్ళందరి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా మేము చర్యలు కూడా తీసుకునేందుకు ముందుంటాము. రైట్ సార్, అంతా ఓకే. ఈ కేసు పక్కన పెట్టేద్దాం సార్. నార్మల్గా పిల్లల్ని అంటే చిన్నపిల్లలు ముఖ్యంగా 13, 14, 15 ఏళ్ల వయసు పిల్లలందరినీ ఈ మధ్యన చాలా చూస్తున్నాం ఇలాంటి కేసెస్. వాళ్ళు రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడడం కావచ్చు, లేకపోతే ఇలా సూసైడ్స్ చేసుకోవటం కావచ్చు, లేకపోతే డిప్రెస్ అయిపోవటం కావచ్చు, ఇలాంటివి చూస్తున్నాం మనం. వాళ్ళందరినీ అంటే ఏ రకమైనటువంటి ఎక్కడ ల్యాబ్స్ అవుతుంది, ఎక్కడ ఏమి లేక వాళ్ళు అలా అవుతున్నారు సార్? మీరు ఇన్వెస్టిగేషన్స్ మేము గతంలో 2-3 స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి మన మాధాపూర్, గచ్చిపోలి, రాయదుర్గం ఏరియాలో. యా సార్, స్కూల్స్ కూడా మేము ఇంతకుముందు కూడా మా సిపి గారి డైరెక్షన్స్లో వారి ఆదేశాలతోటి మేము గతంలో కూడా ఈ సిగరెట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు ఈ సిగరెట్స్ వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు. అదేవిధంగా అంటే చిన్న వయసులోనే, అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి అధికంగా డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇంకొక పిల్లల దగ్గర చాలా పైసలు ఉంటా ఉన్నాయి, ఆ పైసలతో వీళ్ళు ఈ విధంగా వాళ్ళు దుర్వినియోగపరిచేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పైసలు పిల్లలు ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారు, ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఎటు వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, వాళ్ళ యొక్క మానిటర్ చేయాలి. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ మీద మనం ఒక కన్నేసి వాళ్ళ ప్రవర్తన మీద కూడా మనం నిఘా పెట్టాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉంది. పిల్లలు కూడా ఆ దిశగా వెళ్తున్నప్పుడు వాళ్ళకి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ దారి నుంచి మళ్ళీ ఎకడమిక్ సైడ్కి తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దీని మీద కూడా మేము గతంలో వాళ్ళ ప్రిన్సిపల్స్ కూడా పిలిచి, ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూడా మేము పిలవటం జరిగింది. వేరే ఈ సిగరెట్ విషయంలో వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చి వాళ్ళని కూడా మేము మందలించడం జరిగింది. వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు కూడా ఒక బాధ్యత, చదువు ఒకటే వాళ్ళది కాదు, అన్ని రంగాల్లో కూడా పిల్లల్ని అభివృద్ధి పరిచే విధంగా వాళ్ళ స్కూల్ ఉండాలని కూడా మేము వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఈ విషయంలో పర్టికులర్ ఇప్పుడు ఈ బాబు చనిపోయిన విషయంలో కూడా కారణాలు ఏంటని తెలుసుకుని దాని రెమెడీస్ కూడా మేము ఆలోచించి అటువంటి వాటికి కూడా పునరాఘాతం కాకుండా చర్యలు కూడా పోలీస్ శాఖ తరఫున తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది అదే ప్రిమిసెస్లో జరిగిందా సార్ ఇన్సిడెంట్? అంతే కదా, కానీ నిన్న జరిగితే ఇప్పటి వరకు అంటే మార్నింగ్ వరకు ఎందుకు అంత టైం ఎందుకు పట్టింది సార్? అంటే పొద్దున్న 5 గంటలకే సెక్యూరిటీ ఉంటే లోపల అది ఇన్సైడ్ కావటం వల్ల అది ఎవరికి సెక్యూరిటీ అనేది చుట్టూ రౌండ్ వైపు ఉంటుంది, లోపల ఎవరుండరు. ఇది జరిగింది నిన్న 7:30కి జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా చూసుకోలేదు. వాళ్ళు 2:30కి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ గేటెడ్లో ఉన్నటువంటి 4 గేట్లు ఉన్నాయి, 4 గేట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత అబ్బాయి బయటికి పోలేదు, బయటికి వెళ్ళాడనే విషయమే వాళ్ళు అనుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత బయటికి పోలేదని నిర్ధారించుకుని తర్వాత లోపల ఎత్తుకున్నప్పుడు డక్ భాగంలో అతను ఒక మృతదేహం కనిపెట్టడం జరిగింది. ఆ ఏరియా అంతా అసలు ఏముండదా సార్? సెక్యూరిటీ లోపల ఏముండదు, సీసీ కెమెరాలు తప్ప అక్కడ ఎటువంటి నిఘా అనేది లోపల సెక్యూరిటీ అనేది ఇన్సైడ్ అపార్ట్మెంట్ ఇన్సైడ్ లో జరగడం జరిగింది. ఇప్పుడు సీసీ కెమెరాలో మనకు క్లియర్ గా అబ్బాయి తనకు తానే దూకినట్టు కనబడుతుందా సార్? సీసీ కెమెరాలో పైకి వెళ్ళినట్లు, అపార్ట్మెంట్ లోకి వెళ్ళినట్టు, అక్కడికి వెళ్ళినట్లు అంతా అది రికార్డ్ అయి ఉన్నది. అంటే బలవంతంగా ఎవరు తీసుకెళ్ళినట్లు ఎంత ఏం లేదు. మరి మెసేజ్ బాబు పెట్టిన ఉంది కాబట్టి ఇప్పుడు మరి ఆ మెసేజ్ ఎప్పుడు పెట్టాడు సార్? అతను వాళ్ళ మదర్ అతను 7:30కి పెట్టడం జరిగింది, 7:00 పెట్టడం జరిగింది, 7:16కి ఇది ఇన్సిడెంట్ అయింది. వాళ్ళ మదర్ మెసేజ్ని కూడా నైట్ 9:30కి చూడటం జరిగింది. అంతవరకు ఆవిడ మెసేజ్ మెసేజ్ నైట్ చూడనట్లు. మరి బాబు ఏమయ్యాడని అప్పటి వరకు కూడా చూడలేదా సార్? ఆమె వాళ్ళు వెతుక్కున్న సందర్భంలో తర్వాత వాళ్ళు పిఎస్కి వచ్చి కంప్లైంట్ చేయడం వల్ల మళ్ళీ పిఎస్ తరఫున వెళ్ళి మొత్తము సిసి కెమెరాలన్నీ కూడా చెక్ చేయడం వల్ల ఈ విషయం బయటకు రావడం జరిగింది. ఎప్పటికి మనకి క్లియర్గా అసలు ఏం జరిగింది అనేది తెలిసే అవకాశం ఉంది సార్? మేము పూర్తిగా అంటే దీంట్లో క్లియర్ కట్గా తెలిసింది ఏంటంటే సూసైడ్, కానీ కారణాలు ఏంటి అనేది మనం పూర్తిగా అందరినీ విచారించిన తర్వాత 2 డేస్లో అవి తెలియటం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.